ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వర్కింగ్ ఉమెన్స్ కన్వెన్షన్ జరిగింది. ఈ సమావేశం కడప పట్టణం ఎల్ఐసి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో కడప జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఎల్ఐసి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా అధ్యక్షురాలు జగదీశ్వరి, అధ్యక్షులు అవధానం శ్రీనివాస్, ఇతర నాయకురాళ్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఏపీ వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కామేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని ఐపీఓలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని, 39 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ఎల్ఐసిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం కరెక్ట్ కాదని, ఎల్ఐసి ప్రజల పొదుపుతో ఏర్పడ్డ సంస్థ అని ఆమె అన్నారు. ప్రభుత్వ సంస్థలు ఉంటేనే ప్రజలకు శ్రేయస్కరమని, అలాంటి ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎల్ఐసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి, ఇది ప్రైవేటైజ్ కాకూడదు అనేది. దాంతో పాటుగా మిగతా పబ్లిక్ సెక్టర్ అంతటిని ఏదైతే అమ్మేయాలనే ఓ జాతరలాగా మోదీ ప్రభుత్వం వెళ్తోందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పబ్లిక్ సెక్టర్ ఉంటేనే దేశానికి పట్టుకొమ్మలు. పబ్లిక్ సెక్టర్ అనేది లక్షల కొద్ది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా 6-7 నెలల పాటు జీతాలు ఇవ్వకపోవడం, అలాగే వాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వర్తించకపోవడం, మెటర్నిటీ లీవ్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వీటికి కూడా మేము కృషి చేస్తాం. వాళ్ళు కూడా బాగుండాలి, మిగతా బయట మహిళలపై హింస తగ్గాలి, మహిళల స్థితిగతులు మెరుగుపడాలి, చదువుకోవాలి మహిళలు, ముఖ్యంగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలనేది మా ప్రయత్నం. అంచేత మేము బయట ఇతర సెక్టర్స్తో కూడా కలిసి పనిచేసి మహిళల అభివృద్ధికి కూడా తోడ్పడతామని తెలియజేసుకుంటున్నాం.